దగ్గరికిదాం శ్రావణి గారు శ్రావణి గారు ఇప్పుడు ఉన్న పరిస్థితిలో మీ విషయంలో న్యాయం జరగలేదు జరగలేదు కనీసం ఈ కేసులో అయినా ఇప్పుడు వీడియోలతో సహా మీ భర్త విషయంలో ఒక లెటర్ మాత్రమే ఉంది ఈ కేసులో ఏకంగా వీడియో కూడా ఉంది ఈ వీడియో ద్వారా అయినా అతనికి శిక్ష పడే అవకాశం ఉందని అనుకుంటున్నారు మీరు అంటే ఏ రకమైన శిక్ష పడాలి అనుకుంటున్నారు आयन की कठिन उरीशिक्षे वेयी एंकंटे ना कुटुंबम इलागमईपैंदी वालू नलुगुरु चनिपोवडं जरिगिंदी रेपटि रोजुन आयन बयटिकि वच्चिन इलांटि एन्नो मल्ली चेस्तारन्न नम्मकमे उंदंडी नाकु इप्पुडु मी भर्त चनिपोये मुंदु मीतो षेर् चेसुकुन्नारम्मा इतनु ए रकंगा हेरास् चेशाडु ఈ రకంగా ఇదనేది మీరు మీరు గుర్తించలేకపోయారా మీ భర్త పడుతున్న మనోవేదనని అనుభవిస్తున్న బాధని మీ ఆయన చనిపోతూ చనిపోతూ కూడా మరణ వాంగ్మూలం రాశారండి రాఘవ అతని అనుచరులు 42 మంది మీద మరణ వాంగ్మూలం రాసి చనిపోయారండి అయితే ఆ మరణ వాంగ్మూలం ఉంటే కూడా వాళ్ళు మమ్మల్ని పోలీసులు అనేది అసలు పట్టించుకోవట్లేదండి అంటే మీరు ఏ పోలీస్ స్టేషన్ కి వెళ్ళారమ్మా ఆ పోలీస్ స్టేషన్ సిఐ పేరు ఏమైనా చెప్పగలరా లైవ్ లో మీరు ఎవరనైతే తిరిగారో ఎవరైతే మిమ్మల్ని పోలీస్ స్టేషన్ కి వెళ్తే మీ కేసు పట్టించుకోలేదో మిమ్మల్ని హేళన చేశారు వాళ్ళ పేరుతో సహా చెప్పగలరా అంటే ఆ రోజు మా ఆయన డెడ్ బాడీ కొత్తగూడెంలో ఉందండి మేము పాల్వంచ పోలీస్ స్టేషన్ కి వెళ్ళటం జరిగింది అక్కడ పేర్లు ఉంటాయండి మమ్మల్ని అక్కడ కూర్చోబెట్టి అల్లో ఉన్న పేర్లు అల్లో కొంతమంది పోలీసుల పేర్లు ఉన్నాయండి పెద్ద పెద్దోళ్ళు కదండి వనమ రాఘవ గారు వీళ్ళంతా వాళ్ళకందరికీ ఫోన్ చేసి మీ పేర్లు ఉన్నాయి ఇల్లో మీ పేర్లు ఉన్నాయి అని చెప్పేసి మమ్మల్ని మా మూడింటి దాకా అట్లే కూర్చోబెట్టారండి అదేమ్మా ఎవరు ఎవరు ఆ పోలీస్ అధికారి ఎవరు ఎవరు మిమ్మల్ని కూర్చోబెట్టిందట్లా మిమ్మల్ని పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారి ఎవరు ఆ పోలీస్ పేరు ఏమైనా గుర్తుందా ఆయన ఎస్ఐ కొత్తగా వచ్చారండి పేరు అంత ఐడియా లేదు నాకు తర్వాత మీరు ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళారు కదా ఎస్పీ గారు అంటే ఇప్పుడు ఉన్న సునీల్ దత్ గారేనా ఆ ఎస్పీ ఆ సునీల్ దత్ గారండి ఆ ఆయన ఏమన్నారమ్మా ఆయన మేము ఇట్లా మాయం జరిపి 2 ఏళ్ళు అవుతుందండి ఎలాంటి న్యాయం కూడా ఇంతవరకు జరగలేదు ఒక్కళ్ళని కూడా అరెస్ట్ చేయలేదు ఎంక్వైరీ చేయలేదు అని అంటే ఇల్లో మీ ఆయన ఇంతమంది పేర్లు పెట్టారమ్మా ఒక్కడి చావు కారణం ఇంతమంది ఉంటారా అని చెప్పి అనడం జరిగిందండి అంటే అదేంటండి ఆయనకి అంతమంది ఇబ్బంది పెట్టారు కాబట్టి ఆయన అంతమంది పేర్లు రాశారు అని చెప్పానంటే మీది ఇన్వెస్టిగేషన్ అడుగుతుందమ్మా అని అన్నారు కానీ ఏమీ ఇంతవరకు అయితే చేయలేదండి ఆ తర్వాత మిమ్మల్ని ఈ కేసు వెనక్కి తీసుకోమని లేకపోతే ఈ టైప్ ఆఫ్ బెదిరింపులు ఏమను వచ్చా మమ్మల్ని అంటే ఆ వాళ్ళు పోలీసులల్లో వాళ్ళే అప్పున్నారండి మా దగ్గర దాకా అయితే రాలేదు మాకు మనుగూరు స్పెషల్ ఆఫీసర్ నేయడం జరిగింది అక్కడికి కూడా 2-3 సార్లు వెళ్తే ఇట్లా మా ఆయన రాసిన లెటరు ఆయన రాయలేదని చెప్పేసి పైకి పంపించారంటండి ఫోరెన్సిక్ ఆ రైటింగ్ అన్నది మా ఆయనదా కాదా అని చెప్పేసి ఇట్లా నిలబట్టుద్ది 2 ఏళ్ళు పట్టుద్దని తిప్పుతన్నారండి అది ఇన్ని నెలల తర్వాత 6 నెలల తర్వాత నిన్న ఒక నోటీస్ ఇచ్చారు మీ కేసులో మీ భర్త చనిపోయిన కేసులో విచారణకు హాజరు కావాలని నిన్న ఒక నోటీస్ అతికిచ్చారు నిన్న ఇచ్చారండి ఈ రోజు అరెస్ట్ లోనేమో 12 కేసుల కింద అరెస్ట్ చేస్తున్నామని చెప్పి ఇయాలు చెప్పారండి మా కేసు గురించి అడిగితే వాళ్ళు ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది నేను కాదండి చూసేదని చెప్పారండి శ్రావణి గారు మీకు పిల్లలు ఎంత మంది అమ్మా ఇద్దరు పాపలండి ఇద్దరు పాపలు ఇద్దరు ఆడపిల్లలు మీరు మిమ్మల్ని మీ భర్త ఇక్కడ ఒక విషయంలో సంతోషించాల్సిన అంశం ఏంటంటే మీ భర్త సెల్ఫ్ గా తనకు తానే ఆత్మహత్య చేసుకున్నాడు ఆ బాధ భరించలేక తనకు తాను ఆత్మహత్య చేసుకున్నాడు కానీ రామకృష్ణ అలా కాదు నేను చనిపోతే నా తర్వాత నా భార్య పిల్లల్ని కూడా రాఘవ వేధిస్తాడు అని ఆ పిల్లల్ని తగలబెట్టి పెట్రోల్ పోసి తగలబెట్టి భార్యను తగలబెట్టి తర్వాత తాను చనిపోయాడు అంటే మీ భర్తకి రామకృష్ణ రెండు ఫేస్ చేసింది ఒకే ప్రాబ్లం ఒకే టైప్ ఆఫ్ ప్రాబ్లం కానీ రెండు వేరువేరుగా మీ భర్త ఆలోచించిన విధానం వేరు రామకృష్ణ ఆలోచించిన విధానం వేరు ఎలా చూస్తారమ్మా దాన్ని చెప్పలేదు ఎంఆర్ఓ వీళ్ళు ఎవరైనా తీసుకున్నారా స్టేట్మెంట్ అడుగు
అంటే కనీసం ఆ తర్వాత అమ్మ మీ భర్త చనిపోయిన తర్వాత కనీసం రాఘవ నుంచి నీకేమైనా ఏ టైప్ ఆఫ్ అయిన బెదిరింపులు వచ్చాయా? ఏమీ రాలే సార్. రాలేదు. అంటే పోలీసులు వాళ్ళు పోలీసులు వాళ్ళు వాళ్ళు ఇదైపోయి మా దగ్గర దాకైతే ఏం తీసుకురావట్లేదు. కేసును మాత్రం ముంగలకి నడిపించుకోకుండా అడ్డుపడుతున్నారు సార్. అదే కథను తెలిసింది. ఎందుకంటే నువ్వు బలహీనరాలు, మీరు బలహీనరాలు కాబట్టి మీరిద్దరు ఆడపిల్లలతో ఉన్నారు. బహుశా డబ్బులు కూడా పెద్దగా ఉండవు. సో ఈ నేపథ్యంలో మీరు పెద్దగా ఫైట్ చేయలేరు కాబట్టి ఒక లేడీ ఏం చేస్తుందిలే అన్న అహంకారం. ఎలాగో పోలీసులు నా చేతుల్లో ఉన్నారు కాబట్టి కేసునే జరగకుండా ముందుకు ఆపేస్తే సరిపోద్ది అన్నట్టుగా ఆ విధంగా నిర్ణయం తీసుకుంటాడు రాఘవ బహుశా. సో అదే జరిగి ఉంటుంది అనుకుంటూ ఉన్నాం.